హాయ్, మీరు టీవీలో రాత్రిపూట కొత్తగా రిలీజ్ అవబోయే కార్యక్రమాల గురించి ప్రోగ్రామ్ చేస్తుంటారు కదా, అవి చూసే ఉంటారు. ఆ ప్రోగ్రాంలో ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం అయిన హీరోయిన్తో ఇంటర్వ్యూ ఉంటుంది. ఆమె తనకి తాను ఐశ్వర్యారాయో, దీపికా పడుకునేనో, లేకపోతే సెక్సీ మల్లికా శరావత్ గానో ఊహించుకుంటూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ఇలా ఉంటుంది, చూడండి. నమస్తే లఫూటి గారు. నమస్తే నమస్తే. మీకు మీది టీవీ 420 ఇయర్స్ కి నమస్తే. హాయ్. తర్వాత తెలుగులో ఇది మీకు ఫస్ట్ మూవీ కదా? యా యా. తర్వాత హిందీలో మీరు ఎన్ని సినిమాల్లో చేశారు? ఓ, ఐ డిడ్ లాట్ ఆఫ్ మూవీస్, యు నో, జోధా అక్బర్, మై నేమ్ ఇస్ ఖాన్, సింగ్ ఇస్ కింగ్ అండ్ 3 ఇడియట్స్. చాలా బాగా ఈ 4 సినిమాలు హిట్ అయ్యాయి, తెలుసా? అవునా? కానీ ఆ సినిమాలో మిమ్మల్ని ఎక్కడ చూసినట్లేదు. అంటే సాంగ్స్ లో హీరో హీరోయిన్ వెనకాల లాస్ట్ రో లో నిలబడి స్టెప్ లేసారన్నమాట. యా యా. అంటే అక్కడ బాలీవుడ్ లో గ్రూప్ డాన్సరా, ఇక్కడ టాలీవుడ్ లో హీరోయినా? మన తెలుగు ఇండస్ట్రీ చెవుల్లో భలే పూలు పెడుతున్నారు కదా మీరు. మీరు తెలుగు ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయ్యారో చెప్తారా? మాది ప్రొడ్యూసర్ గంగోలు సార్, నేను ముంబైలో షూటింగ్ చేస్తున్న లొకేషన్కి వచ్చి నాకి చూసి సెలెక్ట్ చేశారు. ఏమిటి, నాకి చూసి సెలెక్ట్ చేశారా? ఏంటి మొహంత కుక్కలా నాకు చూసారా? నో నో. ఓ, మిమ్మల్ని చూసి సెలెక్ట్ చేశారా? తెలుగు. యా యా. ఒరే దరిద్రుడా, ఈ సినిమాలో మీ రోల్ గురించి కాస్త చెప్తారా? ఓ, వాట్ ఎ సిల్లీ క్వశ్చన్. తెలుగు సినిమాలో హీరోయిన్ కి రోల్ ఏముంటుంది? అంటే అక్కడక్కడ హీరోతో స్టెప్ లేడే అన్నమాట. యా యా. ఇలా ఇలా పైకి లుక్స్ ఇచ్చుకుంటూ ఇమాజినేషన్ లోకి పోతూ సాంగ్స్ లో స్టెప్స్ ఇస్తుంటే ఇట్స్ వెరీ థ్రిల్లింగ్, యు నో. థ్రిల్లింగ్ కాదు, ప్రేక్షకుల మెదడు డ్రిల్లింగ్. తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాను. మాది గంగోలు సార్ చాలా బాగా నాకు లిఫ్ట్ ఇచ్చారు. నాకి ఇచ్చారు. ప్రొడ్యూసర్ గంగోలు సార్ నువ్వు నాకి చాలా బాగా పనికొస్తావని చెప్పారు. ఎప్పుడు నన్నే బుక్ చేసుకుంటారని కూడా చెప్పారు. డైరెక్టర్ సార్ కూడా నాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తారు. ఆయనకి ఏమి కావాలో నాకు బాగా అర్థమయ్యేలా చెప్పి తీసుకుంటారు. ఆయన సాటిస్ఫై అయ్యేదాకా ఎంత రాత్రి అయినా నన్ను వదలడు. చాలా ఓపికన్న మనిషి. హీరోకి నాకి మధ్య కూడా కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఒక్క హీరోతేనేంటి, యూనిట్ లో అందరితోనూ నీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని కుదిరిపోయేలా. తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు కదా, మరి మంచి తెలుగు నేర్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? నో, ఇక్కడ హీరోయిన్స్ కి తెలుగు రాకపోవడం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పారు. అబ్బో, అప్పుడే తెలుగు ఇండస్ట్రీలోని గుట్టుమట్లన్నీ మీరు తెలుసేసుకున్నారే. నాది యంగర్ బ్రదర్ ఉంది, వాడికి తెలుగు రాదు, వాడిని సింగర్ గా ఇంట్రొడ్యూస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా. చాలా మంచిదమ్మా. ఎందుకి, నీ జీవితాశయం ఏమిటి? ఎవరో సావిత్రి అని హీరోయిన్ ఉందట కదా. సావిత్రి కాదు, సావిత్రి, ఆమె మహానటి. ఆమె అంతా నటి అవ్వాలని ఆశ. అమ్మని అత్యాశ. ఇంటర్వ్యూ చూసారు కదా, మళ్ళీ కలుద్దాం, ఓకే.